నాక ఓ పిల్ల సేను గోయ మాత్రం సేనని పిల్ల ఇంటికి వచ్చిన గింటో అని పిల్ల వంటివి వారి బామ్మ వారి బోగన్న పోతు నాక ఓ పిల్ల సేను గోయ మాత్రం సేనని పిల్ల ఇంటికి వచ్చిన గింటో అని పిల్ల వంటివా నాట్ల దినం ఉన్నప్పుడు ఏం చెప్తారు జర ఒత్తువై ఉన్న వాళ్ళు ఏం చెప్తారు మంది మానానికి ఆ మందిరం పడిపోతే నాకు కైకిలత్తాను మంది మానానికి మందిరం పడిపోతుంది అది పట్టంగనం అందరితో పాటు బారని మునుమడుతుంది వేసుకుంటే వేసుకుంటే వెనక కచ్చే వరకు యువతలో కచ్చే వరకు వెనకతో కంత ఆ కాపు కొడుకు ఒడ్డు విధి నిలబడి ఇవ్వలెట్టేస్తారు ఇవ్వేం చేస్తారు అని చూస్తే పోనిచ్చిన కాడ కాపు కొడుకు లంజన్న వాడాలి లౌకన్న వాడాలి ముండన్న వాడాలి భోషుడన్న వాడాలి కుంకిలన్న వాడాలి అదే చేసుకున్న భర్త ఇంటికి వచ్చినాక ఏందే ఇలా పప్పులకు జర కారపొడి ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది అని ఒక మాట అంటాడో అన్నాడు వాళ్ళ అయ్యక్కడ ఏరిగి ఎండబెట్టి కాల్చి మార్చి కళ్ళు కన్నిస్తే వాడు కొరుక్కుంటూ కొరుక్కుంటూ కొలుక్కుంటూ కావాలి సరే పర్వాలేదు అన్న చచ్చేదాక మన పైన అన్నాడు నువ్వు పాక 12 సంధి సేనవాడు కొట్టలేదు శిలకవాడు కొట్టలేదు దుండి దుష్మాన్ ఎవరు ఎదిరించలేదు కానీ ఇవ్వాలటి రోజున నువ్వు మందను వదిలిపెట్టి పోయి వెళ్ళిపోయిన మాటే ఉంటే కొట్టు శిలకవాడు కొట్టు శిలకవాడు కొట్టు అందుకే చెప్తాను నీ బాధకు ఏడుగురం బోయిలో ఏడు దారాలు సగం పక్క మందను కాసుకుంటావు నీ బాధకు నీ సగం పక్క బాధకు నువ్వు కావాలి కాసుకుంటావు ఏం కాసుకుంటావు కర్రీ కుక్కల తోక మట మలుసుకొని మంద తలా బూడిదల అన్నారు వాడు పో బూడిదల కర్రీ కుక్కల తోక మట మలుసుకొని మంద తలా బూడిదల అన్నారు అన్నప్పుడు భగవంతునికి రారాని కోపం వచ్చిందాడా నువ్వు ఎవరు మన ఆక్యమేరక రాను కొత్త కనబడతాను అసలు.